హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. దిస్ ఈజ్ రత్న. సో ఈరోజు వీడియోలో మనము తెలంగాణ టెట్కి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్లో మనం ఎలా చేయకపోతే ఏ మిస్టేక్స్ చేయకూడదు, ఎలా మనం రాయాలి, అండ్ మనకి తెలియని క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎలా చేస్తే మనకి మంచి స్కోర్ అనేది అక్కడ మనం తెచ్చుకోవచ్చు, అండ్ మ్యాథ్స్లో తెలియని క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్స్ చేయాలి, ఈ విధంగా మనం అన్నీ కూడా ఈరోజు వీడియోలో క్లియర్ అండ్ క్లియర్గా అయితే డిస్కస్ చేసుకుందాము. సో మీ ఎగ్జామ్ రేపు అనగా మీరు ఈ వీడియో ఒకసారి చూసి వెళ్ళండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. వచ్చిన తర్వాత మీరే చెప్తారు. సో మీకున్నటువంటి ప్రతి డౌట్కి కూడా ఇక్కడ మీకు క్లారిఫికేషన్ అయితే ఇస్తూ ఉంటాను. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకండి, చాలా పాయింట్స్ మనమైతే మాట్లాడుకుందాము ఈ వీడియోలో. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి క్లాసెస్ చేశాను. క్విక్ రివిజన్, మ్యారథాన్ బిట్స్ వీడియోస్, అంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి సంబంధించి 1500 బిట్స్ వీడియోస్ కూడా చేశానమ్మా. టోటల్ అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి ఈ విధంగా ప్రతి దానికి 1500 బిట్స్ వీడియోస్, 1000 బిట్స్ వీడియోస్, 200 బిట్స్ వీడియోస్ ఇలా చేశాను. మెథడాలజీస్కి సంబంధించి 400 బిట్స్ వీడియోస్, 200 బిట్స్ వీడియోస్ ఇలా అన్నింటికీ చేశాను. ఎగ్జామ్కి వెళ్లే ముందు ఒక వీడియో చూసుకుంటే, సబ్జెక్ట్కి ఒక్కొక్క వీడియో చూసుకుంటే, క్విక్ రివిజన్ మ్యారథాన్ వీడియోస్ అని ఆ సబ్జెక్ట్ మొత్తం ఆ ఒక్క వీడియో రూపంలో ఉన్నట్టు అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి ఆ విధంగా కూడా చేశాను. అండ్ మీకు ఆ వీడియోలో నేను తర్వాత చెప్తాను ట్రిక్స్ వీడియోస్ ఏ వీడియోస్ చేశాను అనేది. మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో చక్కగా చూసేయండి, ఎగ్జామ్కి వెళ్లే ముందు అవన్నీ కూడా మీకు చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. అండ్ కొత్తవి కూడా చేస్తున్నాను, డిఎస్సి నెక్స్ట్ ఉంది కదా, సో దాన్ని కూడా ఫాలో అయిపోతూ ఉండండి. మన ఛానల్లో ఎటువంటి యాప్స్ లేకుండా అన్నీ కూడా ఫ్రీగా చేస్తున్నాను, ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ ఇవ్వండి. చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి సపోర్ట్ అయితే మన ఛానల్కి ఇవ్వండి, అండ్ వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి, ఓకేనా. సో ఫస్ట్ అయితే మనము చూసుకుందాము, మనం ఆన్లైన్ ఎగ్జామ్ అంటే మీరు ఫస్ట్ రాస్తున్నారు కదా, ప్రతి ఒక్కరూ కూడా తెలంగాణ టెట్ రాసే ప్రతి ఒక్కరూ కూడా కొత్తగా రాస్తున్నారు కదా మీరు ఇప్పుడు. సో ఈ కొత్తగా రాసే వాళ్ళకి అండ్ ఆల్రెడీ ఆన్లైన్ ఎగ్జామ్ అంటే ఎలా ఉంటుంది అని చూసే వాళ్ళకి వీటన్నిటికీ కూడా మనం ఒకసారి చూసుకుందాము. అయితే మన ఛానల్లో నేను ఆల్రెడీ ఒక ఆన్లైన్ ఎగ్జామ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి సబ్జెక్ట్కి మీరు అన్ని క్వశ్చన్స్కి 150 క్వశ్చన్స్ చేస్తారనుకోండి, చేసేసిన తర్వాత ఏవైతే మీకు ఇంకా కరెక్ట్గా లేదు, మీరు తప్పు పెట్టారు అని మీకు అనిపిస్తాయో అటువంటి క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్స్ చేయాలి, మనం ఎలా కొన్ని ట్రిక్స్ని యూజ్ చేసి మనం మంచి స్కోర్ తెచ్చుకోవాలి అనేది ఆన్లైన్ ఎగ్జామ్ 5 ట్రిక్స్ వీడియో అనేది ఒకటి చేశాను, అది చక్కగా చూసేయండి. ప్రతి సబ్జెక్ట్కి మీకు తెలియని క్వశ్చన్స్కి ఎలా చేస్తే ఆన్సర్ కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని, ప్రతి సబ్జెక్ట్కి ఒక్కొక్క క్వశ్చన్ అనేది మీకు అక్కడ క్లియర్గా ఎలా మీకు చూపిస్తూ అయితే మీ అందరికీ కూడా ఆ వీడియో చేయడం జరిగింది, అదొకటి చూసేయండి. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మీ అందరికీ కూడా మ్యాథ్స్ ట్రిక్స్ వీడియో ఒకటి చేశానమ్మా. ఈ మ్యాథ్స్ ట్రిక్స్కి వచ్చేసరికి ఈ మ్యాథ్స్లో ఎలిమినేషన్ ప్రాసెస్, రైమింగ్ ప్రాసెస్ ఇవన్నీ కూడా ఉంటాయి, అండ్ ఆప్షన్స్ త్రూ వెళ్ళడం ఇవన్నీ కూడా ఉంటాయి. ఓన్లీ ఆప్షన్స్ త్రూ వెళ్ళి ఎలిమినేషన్ ప్రాసెస్ యూజ్ చేసి కూడా 30కి 30 మార్క్స్ తెచ్చుకునే విధంగా విత్ఇన్ ఎగ్జాంపుల్స్తో ప్రతి దానికి కూడా 2-3 ఎగ్జాంపుల్స్తో అయితే మీకు మ్యాథ్స్ ట్రిక్స్ వీడియో చేస్తాను, అది కూడా చూసేయండి. అండ్ కొత్తగా ఎవరైతే రాస్తున్నారో ఆన్లైన్ ఎగ్జామ్, ఇంతవరకు అస్సలు ఆన్లైన్ ఎగ్జామ్ అంటే మీకు లేదు అనేది ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం ఆ వీడియో కూడా ఆల్రెడీ చేశాను. మాక్ టెస్ట్ ఏదైతే మనకి వెబ్సైట్లో అవైలబుల్గా ఉంచారో ఆ మాక్ టెస్ట్ అనేది మీకు చూపిస్తూ కూడా క్లియర్ అండ్ క్లియర్గా ఎలా చేస్తే మిస్టేక్స్ ఉంటాయి, ఎలా చేయకపోతే మిస్టేక్స్ ఉండవు ఇదంతా కూడా వివరించాను. ఆ వీడియో కూడా ఉంటుంది, మొత్తం 3 వీడియోస్ మీకు యూజ్ఫుల్గా ఉంటాయి. అండ్ నిన్న ఆల్రెడీ హాల్ టికెట్ ఇన్స్ట్రక్షన్స్ అనేసి కూడా చేశాను, అది కూడా మీకు యూజ్ఫుల్గా ఉంటుంది. మొత్తం ఈ 4 వీడియోలు చూసేయండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే నేను మీకు లింక్స్ ఇస్తాను. తెలంగాణ టెట్ 2024 అనే ప్లేలిస్ట్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ వీడియోస్ అన్నీ కూడా క్లియర్గా కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి సంబంధించి ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉందండి. ఈ టెలిగ్రామ్ ఛానల్లో అకాడమీ బుక్స్ నుంచి ఇప్పుడు టెట్కే కాదు నెక్స్ట్ డిఎస్సికి కూడా మీకు యూజ్ అవుతాయి. టెలిగ్రామ్ ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి ఉంది, టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఉంది. ఈ టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. టెలిగ్రామ్ గ్రూపుల్లో చూస్తే మీకు కనిపించవు, టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే కనిపిస్తాయి. ఆ లింక్స్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇన్ కేస్ ఆ లింక్స్ ఓపెన్ కాకపోతే చక్కగా టెలిగ్రామ్లోకి వెళ్ళిపోయి రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేసినట్లయితే మనకు రెండు కూడా కనిపిస్తే రెండింటిలో జాయిన్ అయిపోండి. ఒకటి మీకు పర్సనల్గా అందులో మెసేజ్ చేయడానికి ఉపయోగపడుతుంది అండ్ నాకు కూడా మెసేజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంకొకటి వచ్చేసరికి పీడిఎఫ్స్ అవైలబుల్గా ఉంటాయి.
సో ఇదైతే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఎక్కడెక్కడ ఏ ఇన్ఫర్మేషన్ ఉంది, మీకు యూజ్ఫుల్ అయినటువంటి కంటెంట్ ఎక్కడెక్కడ ఉంది అనేది మీకు క్లియర్గా ఇక్కడ వరకు చెప్పాను. నెక్స్ట్ మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత ఏం మిస్టేక్స్ చేయకూడదు, ఎగ్జామ్ హాల్కి ఏమేం పట్టుకొని వెళ్ళాలి. ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను కానీ మరొకసారి మీ అందరికీ కూడా చెప్పాలనిపిస్తుంది, అందుకే ఈ వీడియో అయితే చేశాను. అండ్ ఎగ్జామ్ హాల్కి ఏవైతే ఎగ్జామ్ హాల్ టికెట్లో మిస్టేక్స్ ఉన్నాయో వాళ్ళు ఏం చేయాలి, ఎలా సరిదిద్దుకోవాలి అదంతా కూడా ఈరోజు మీకు చెప్తాను. చాలామంది అడుగుతున్నారు నిన్న చేసిన వీడియో క్రింద, ఏంటి అంటే మేడం గారు మేము ఒక డిస్ట్రిక్ట్ పెడితే మాకు వేరొక డిస్ట్రిక్ట్ వచ్చిందని. సో ఎడిట్ ఆప్షన్ అయితే లేదనే అనుకుంటున్నాను. మరికొంతమందికి మీరు తెలిసిన వాళ్ళకి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి, వీడియోస్ మరికొంతమంది చేస్తూ ఉంటారు కదా అక్కడ కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఎడిట్ ఆప్షన్ లేదు, మరి తప్పదు గవర్నమెంట్ అనేది ఎక్కడ ఇస్తే అక్కడ మనం చేయాల్సిందే, ఇంకా అంతకుమించి ఇంకేం చేయలేము. సో అది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ చాలామంది హాల్ టికెట్లో ఏమైనా తప్పులు వస్తాయి, ఫోటోలో కానీ సిగ్నేచర్లో కానీ, ఈ ఫోటో కానీ సిగ్నేచర్లో కానీ తప్పులు వస్తే అండ్ మీకు మేలు ఫీమేల్ కూడా ట్రాన్స్జెండర్ ఎలా పడిందంట. సో చాలామందికి నాకు డౌట్స్ అయితే అడుగుతున్నారు. వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే మిస్టేక్స్ పడిన ప్రతి ఒక్కరు కూడా ఒక రెండు గెజిటెడ్ రెండు మీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ పట్టుకొని గెజిటెడ్ ఆఫీసర్ సంతకం దాని మీద పెట్టించండి. అండ్ అలాగే రెండు హాల్ టికెట్స్ పట్టుకోండి, ఒక హాల్ టికెట్ మీద గెజిటెడ్ ఆఫీసర్తో సంతకం పెట్టించుకోండి. ఆ రెండింటిని పట్టుకొని ఇన్విజిలేటర్ దగ్గరికి వెళ్ళి ఇలా మాది మిస్టేక్ జరిగిందండి, దీన్ని మీరు ఇక్కడ బయోమెట్రిక్లో వీలైతే సరిచేయండి, మేము ఇలా గెజిటెడ్ ఆఫీసర్తో సిగ్నేచర్ చేయించుకొని తెచ్చాము అని క్లియర్గా చెప్పండి. ఓకేనా, ఇక్కడికి మీకు క్లియర్ అయ్యింది. సో నెక్స్ట్ మిగతా వాళ్ళందరూ కూడా ఏమేమి పట్టుకొని వెళ్ళాలి, ఎగ్జామ్ హాల్కి ఏమేమి పట్టుకొని వెళ్ళకూడదు మరొకసారి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ అయితే హాల్ టికెట్ అనేది కంపల్సరీ పట్టుకొని వెళ్ళాలి. మిస్టేక్స్ ఉన్న వాళ్ళు రెండు జిరాక్సెస్ పట్టుకొని వెళ్ళండి. మళ్ళీ ఇక్కడ కలరా నార్మలా అని అడగండి, కలర్ అయినా పర్లేదు నార్మల్ అయినా పర్లేదు, హాల్ టికెట్ ఎలా ఉన్నా పర్లేదు. హాల్ టికెట్లో మాత్రం మీ ఫోటో అండ్ సిగ్నేచర్ క్లియర్గా ఉండేలా చూసుకోండి, ఒకవేళ క్లియర్గా లేకపోతే మాత్రం నేను చెప్పినట్టు చేయండి. ఓకేనా, మస్ట్ అండ్ షుడ్గా హాల్ టికెట్ పట్టుకొని వెళ్ళాలి. తర్వాత ఒక బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్, ఏదైనా పర్లేదండి బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్ అనేది ఖచ్చితంగా పట్టుకొని వెళ్ళాలి మీరు. ఎందుకంటే వాళ్ళైతే ఎవరు అంట మిమ్మల్నే తీసుకొని రమ్మన్నారు. కొన్ని ఎగ్జామ్స్లో అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, బట్ ఇక్కడికి వచ్చేసరికి హాల్ టికెట్లో క్లియర్గా మెన్షన్ చేశారు మీరే పెన్ తెచ్చుకోండి, మేము పేపర్ మాత్రం ఇస్తామనేసి. పేపర్ మాత్రం వాళ్ళే ఇస్తారు, మీరు కంగారు పడిపోకండి. పేపర్ అయితే వాళ్ళు ఇస్తారు, బట్ ఆ పేపర్ని మీరు ఏదైతే రఫ్ నోట్స్ చేసిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ఆ పేపర్ని తిరిగి ఇచ్చేయమని చెప్తున్నారు. సో అదొకసారి మీరు క్లియర్గా చూసుకోండి, మీ అందరికీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఒక ఫోటో ఉన్నటువంటి మీది ఒక ఐడి ప్రూఫ్ అండి, ఫోటో ఉన్నటువంటి ఐడి మాత్రం ఖచ్చితంగా పట్టుకొని వెళ్ళాలి. ఇవి ఏంటి అంటే మీ యొక్క ఓటర్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కార్డు కానీ, ఇలా ఇంకా మీకు ఏమైనా ఫోటోతో ఉన్నటువంటి గుర్తింపు కార్డు ఏదైతే ఉందో అది ఒరిజినల్ పట్టుకు వెళ్ళండి. మళ్ళీ జిరాక్సెస్ తీసుకొని వెళ్తాము అంటే కుదరదు. ఇన్ కేస్ మీకు ఒకవేళ లేదనుకోండి, ఒరిజినల్ది ఆ జిరాక్స్ ఏదో మీ దగ్గర ఉంటుంది కదా, జిరాక్స్ పట్టుకుని వెళ్ళి కలర్ జిరాక్స్ తీపించేసి ఒరిజినల్లో తయారు చేయించండి లామినేషన్ ఇచ్చేసి ముందు రోజు. అందుకే నేను మీకు ముందుగా ఈ వీడియో అయితే చెప్తున్నాను. సో అలా చేసుకొని పట్టుకొని వెళ్ళండి ఒరిజినల్ అనేసి. లామినేషన్ చేయించిన తర్వాత లామినేషన్ పీకేస్ అయితే ఎవరు చూడరు కదా. సో కలర్ జిరాక్స్ తీయించేసి మీ దగ్గర ఉన్నటువంటి జిరాక్స్ని కలర్ జిరాక్స్ తీయించేసి లామినేషన్ చేయించేయండి. సో అది ఒరిజినల్ అయిపోతుంది. సో నేను చెప్పే సలహా ఇది, జస్ట్ సలహా మాత్రమే. మేడం గారు ఆ తర్వాత మీరు చెప్పారు, మేము చెప్పినవన్నీ తీసుకుని వెళ్ళిపోయామంటే ఒరిజినల్ ఉంటే ఒరిజినల్లో పట్టుకొని వెళ్ళండి, లేని ఎడల నేను మీకు జస్ట్ సలహా అయితే ఇస్తున్నాను. ఏం చేయలేము అనే వాళ్ళకి నేనైతే నా వంతుగా నాకు తెలిసినటువంటి సలహా అయితే ఇస్తున్నాను. సో ఒరిజినల్ మాత్రమే పట్టుకొని వెళ్ళాలి, ఫోటో ఉన్నటువంటి ఒక గుర్తింపు కార్డు ఖచ్చితంగా పట్టుకొని వెళ్ళాలి. మనకి ఎగ్జామ్ హాల్ టికెట్లో మెన్షన్ చేసినవి అయితే ఈ మూడు రకాలే. ఏంటంటే హాల్ టికెట్ ఒకటి, ఒక బ్లాక్ లేదా బాల్ పాయింట్ పెన్ ఒకటి, జెల్ పెన్నులు కాదు నార్మల్ పెన్ అనేసి అన్నారు మేడం గారు. ఒకటి పట్టుకెళ్ళాలి రెండు పట్టుకెళ్ళాలి, మళ్ళీ కలర్ ఏ కలర్ పట్టుకొని వెళ్ళాలి అని అడగండి. బ్లాక్ అయినా పర్లేదు బ్లూ అయినా పర్లేదు, అండ్ ఇది బబులింగ్ కాదు కాబట్టి రెండు వేరు వేరు పట్టుకొని వెళ్ళినా పర్లేదు, లేదా ఒకటే పట్టుకొని వెళ్ళినా పర్లేదు, బట్ అది మీరు రాసేలా చూసుకోండి కాబట్టి రెండు పెన్నులు పట్టుకొని వెళ్ళండి, ఇంకొకటి స్పేర్గా కూడా పట్టుకొని వెళ్ళండి, పోయేదేం లేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను మీ అందరికీ సజెస్ట్ చేసేది ఏంటంటే వీలైతే ఒకటి లేదా ఇంకో రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఎక్స్ట్రాగా పట్టుకొని వెళ్ళండి. ఏమైనా అక్కడ మళ్ళీ ఏదైనా మిస్టేక్స్ వస్తే మళ్ళీ వెనక్కి తిరిగి అయితే రాలేరు కదా, అవి పట్టుకొని వెళ్ళండి. ఓకేనా, నేను చెప్పే సలహా ఇది. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మనకి అక్కడ ఎగ్జామ్ హాల్కి 2 గంటల ముందుగా మీరు ఉండాలి అని చెప్పారు. మార్నింగ్ మీకు ఎంతకి ఎగ్జాము అక్కడ ఉంది, నేను చూశాను, నాకైతే ఈరోజు ఎగ్జాక్ట్ గుర్తులేదు.
ఇన్ కేస్ మీకు ఎగ్జాము ఒకవేళ 9:00 స్టార్ట్ అయింది అనుకోండి, మీరు 7:00 కల్లా అక్కడ ఉండాలి. ఓకే, 8:45 కల్లా లోపలికి ఇంకా అలౌ చేయరు, పావు గంట ముందు వరకే అలౌ చేస్తారు. కానీ మీరు 2 గంటల ముందు వెళ్ళి నిల్చోండి, ఎందుకంటే అక్కడ లైన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే అవన్నీ వాళ్ళు చెక్ చేస్తారు, బయట చెక్ చేస్తారు కాబట్టి ముందుగానే 2 గంటల ముందుగానే ఖచ్చితంగా వెళ్ళండి. లేదు అంటే 1:30 అయినా సరే ముందుగా వెళ్ళండి ఎగ్జామ్ హాల్కి. మధ్యాహ్నం అయితే మధ్యాహ్నం 2:00 అనుకోండి, మీరు 12:00 కల్లా మీరు అక్కడ ఉండండి, 12:00 to 12:30 వరకు. ఓకేనా, మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ అడగకండి. అండ్ హాల్ టికెట్ మీకు వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే, మీ పేరు చెక్ చేసుకోండి, మీ ఊరు చెక్ చేసుకోండి, మీ జెండర్ చెక్ చేసుకోండి, అండ్ అక్కడ ఉన్నటువంటి ప్రతి డీటెయిల్ కూడా చెక్ చేసుకోండి, ఫోటో చెక్ చేసుకోండి, సిగ్నేచర్ చెక్ చేసుకోండి, అండ్ మీకు ఏదైతే సెంటర్ ఇచ్చారో ఆ సెంటర్ అనేది చెక్ చేసుకొని ముందుగా మీరు గూగుల్ మ్యాప్లో ముందు రోజే వెతికేసి మీకు 8 కిలోమీటర్ దూరంలో ఉంది, మీరు ఎలా వెళ్ళగలరో అదంతా కూడా ఒకసారి చూసుకోండి. చూసుకోవడంలో తప్పేం లేదు కదా, ఒక 5 నిమిషాలు దానికోసం కేటాయించడంలో. సో నేను మీకు ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అంటే, చాలామంది అతి తెలివితేటలు ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళు అదంతా ఇంకా వాళ్ళు దాని మీద అవగాహన ఉండదు కాబట్టి ఇంకా వాళ్ళు అలాగా అడుగుతూ ఉంటారు. అందుకు వాళ్ళని నేను తక్కువ చేయట్లేదు, బట్ ఆ ఆలోచన వండిన వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఇన్నిసార్లు మీ అందరికీ ఇన్ని విషయాలు చెప్పవలసి వస్తుంది. సో బాగా తెలివైన వాళ్ళు ఎవరైతే మాకు ఇవన్నీ తెలుసులేండి అనేసి అంటే ఏం పర్లేదు, స్కిప్ చేసుకోండి, అవసరమైన విషయాలు మాత్రమే చూసుకోండి. ఎవరైతే ఇంకా చాలా తెలివైన వాళ్ళు ఉంటారో సో వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. సో లైట్ తీసుకోండి, జస్ట్ జోక్ ఇది, మళ్ళీ దీన్ని సీరియస్ మ్యాటర్గా చేయకండి. సో ఈ విధంగా అయితే మీరు చక్కగా అన్నీ చెక్ చేసుకోండి, మీ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఇంకా ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే చెప్తాను చూడండి, మీరు వాచెస్ కానీ అంటే స్మార్ట్ వాచెస్ కానీ ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ ఫోన్స్ కానీ అండ్ ట్యాబ్స్ కానీ అండ్ క్యాలిక్యులేటర్ కానీ నార్మల్ క్యాలిక్యులేటర్ అయినా సరే పట్టుకొని వెళ్ళకూడదు. నార్మల్ వాచ్ కూడా పట్టుకోకుండా వెళ్ళండి, నార్మల్ వాచ్ కూడా పెట్టుకోవద్దు. నేను చెప్పే సలహా ఏంటంటే నార్మల్ వాచ్ కూడా అక్కడ అలౌ చేయరు. ఓకే, ఆన్లైన్ ఎగ్జామ్కి అక్కడ మీకు టైం కనిపిస్తుంది ఆ యొక్క సిస్టంలో, ఏం పర్లేదు, ప్రాబ్లం లేదు. ఈ మీరు కంగారు పడిపోయి నన్ను కంగారు పెట్టకండి. అండ్ అక్కడికి ఇంకేం నార్మల్ వాచ్ కానీ నార్మల్ క్యాలిక్యులేటర్ కూడా మీరు అక్కడికి పట్టుకొని వెళ్ళకండి. ఓకేనా, ఈ పాయింట్ మీరు చాలా చక్కగా గుర్తుంచుకోండి. వాచెస్ కానీ ఇంకా బ్లూటూత్స్ కానీ అండ్ మొబైల్స్ కానీ ట్యాబ్స్ కానీ ఇలాంటివి ఏవి ఎలక్ట్రానిక్ పరికరాలు అలౌ చేయమని ముందుగా చెప్పారు. ఇన్ కేస్ ఇలాంటివి లోపలికి వచ్చి ఏమైనా అనవసరమైన చట్ట వ్యతిరేకమైన చర్యలు మీరు తీసుకున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు చట్టపరమైన చర్యలు తీసుకుంటామనేసి క్లియర్గా మనకు మెన్షన్ చేశారు. ఓకేనా, ఇది ఒకటి మీకు ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకో విషయం ఏదో చెప్పాలనుకున్నాను, ఎవరికైతే 40% ఎవరికైతే అంగవైకల్యం ఉంటుంది అండ్ కనిపించదు అలాంటి వాళ్ళు ఇంకొక మనిషిని అయితే అలౌ చేస్తామన్నారు. ఆ మ్యాన్ని తీసుకొని వెళ్ళండి, ఇంకో మనిషిని కూడా తీసుకొని వెళ్ళండి. సో మీకైతే ఏ ప్రాబ్లము ఉండదు. అండ్ ఇక్కడ మరికొన్ని విషయాలు మనం చూసుకున్నట్లయితే, ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత మీ అబ్బాయిలు అయితే మీ యొక్క థంబ్ ఇంప్రెషన్ అక్కడ ఖచ్చితంగా బయోమెట్రిక్ తీసుకుంటారు కాబట్టి మీ చేతి వేళ్ళకి ఎటువంటి ఇంకులు కానీ సిరా కానీ అంటించుకోకండి. అమ్మాయిలు అయితే గోరింటాక్ అయితే మాత్రం పెట్టకండి. రీసెంట్ నేను చెప్పిన వీడియోని చూసి కామెంట్లో చేశారు, ఆల్రెడీ మేము గోరింటాక్ పెట్టుకుని ఉన్నాం మేడం గారు, ఏం చేస్తామంటే నేను ఇంకేం చేయలేను కదా. ఇప్పటికి 20వ తేదీ ఎగ్జామ్ అంటే ఆ రోజు కొంచెం వదిలిపోద్ది మ్యాక్సిమమ్, కోన్ అయితే మాత్రం పూర్తి పీక్ అయ్యండి, ఊడిపోద్ది, ఏం పర్లేదు. మనకి ఇప్పుడు కోన్స్ అనేవి 2 రోజుల కంటే ఎక్కువ రావట్లేదు, అంత మంచిగా ఉంటున్నాయి. అండ్ గోరింటాక్ కూడా ఆ వారం రోజుల కంటే ఎక్కువ ఉండట్లేదు, ఆ రోజు అయ్యేసరికి వదిలిపోతుంది. వీలైతే క్లీన్గా అయితే చేసుకొని వెళ్ళండి, ఏం ప్రాబ్లం అయితే లేదు. ఇదొకటి మీకు క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను. అండ్ మీరేం చేస్తారంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మాత్రం స్టడీ, మీ యొక్క స్టెబిలిటీ అనేది, ఇంతవరకు చదివి ఉంటారు కదా. సో చదివిన వాళ్ళు మాత్రం ఆ రోజు ఇంకా పుస్తకాలు తీసి మేము తెగ చదివేస్తాము, ఈ ఒక్క 1/2 hour మేము చదివేసి పాస్ అయిపోతామని మాత్రం ఆలోచన పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇంతవరకు మీరు చదివింది కూడా మర్చిపోతారు కాబట్టి మీరైతే ఆ టైంలో బుక్స్ అయితే పట్టుకోకుండా పీస్ఫుల్గా అయితే మాత్రం ఎగ్జామ్ హాల్కి వెళ్ళండి. ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత ఆన్లైన్ ఎగ్జామ్ మీకు చాలా చాలా ఈజీ అండి. ఎందుకంటే మీకు ఆన్లైన్ ఎగ్జామ్ చాలా బెనిఫిట్ అని కూడా నేను చెప్తాను. అక్కడ బబ్లింగ్ అనుకోండి, బబ్లింగ్ చేయడంలో మీకు టైం చాలా తినేస్తుంది అండ్ మ్యాథ్స్ చేయడంలో కూడా చాలా టైం తినేస్తుంది, చేస్తూ ఇంకా బబ్లింగ్ చేయడంలో చాలా టైం తినేస్తుంది. అదే ఆన్లైన్ ఎగ్జామ్ అనుకోండి, హే క్లిక్ చేస్తారు వెళ్ళిపోతారు, క్లిక్ చేస్తారు వెళ్ళిపోతారు, క్లిక్ చేస్తారు వెళ్ళిపోతారు, అంతే అయిపోయింది. మళ్ళీ బ్యాక్ సైడ్కి వస్తారు, ఒక 30 మినిట్స్ మీరు ముందుగా ఎగ్జామ్ రాస్తారనుకోండి, 30
మినిట్స్ మీరు ఏవైతే 150 క్వశ్చన్స్ చూసుకున్నారో ఆ 150 క్వశ్చన్స్ మరొకసారి చెక్ చేసుకోండి, మీకు ఖచ్చితంగా మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. ఓకేనా? ఎప్పుడైతే మీరు చూసుకుంటారో మీది మీరు మేబీ ఇది నేను తప్పు పెట్టానేమో అని చూసుకోండి. సో ఫస్ట్ నుంచి 150 వరకు మీకు వచ్చినవన్నీ పెట్టుకుని వెళ్ళండి. ఆ రానివన్నీ రెడ్ కలర్లో చూపిస్తాయి. నెక్స్ట్ మీకు నేను ఆన్లైన్ ఎగ్జామ్ వీడియోలో క్లియర్గా చెప్పాను, వైట్ కలర్ బాక్స్ దేని చూపిస్తుంది, రెడ్ కలర్ బాక్స్ దేని చూపిస్తుంది, గ్రీన్ కలర్ బాక్స్ దేని చూపిస్తుంది, వైలెట్ కలర్ బాక్స్ దేని చూపిస్తుంది. ఈ విధంగా నేను మీ అందరికీ కూడా క్లియర్గా వివరించాను ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా ఉంటుందనేది. అదొకసారి చూసేయండి, ఆ వీడియో మీకు యూజ్ఫుల్గా ఉంటుంది. అండ్ నేను చేసినటువంటి ట్రిక్స్ వీడియోస్ అన్నీ కూడా మీకు మ్యాక్సిమం యూజ్ అవుతాయండి. సో అవి ఒకసారి చూడండి. ఇవైతే మాత్రం ప్రస్తుతానికి ఇంపార్టెంట్గా అయితే మనం ఇవి చూసుకోవాలి. సో మ్యాథ్స్ ఇక్కడ సబ్జెక్ట్ వైజ్గా మరొకసారి మనం చూసుకున్నట్లయితే సైకాలజీ వచ్చేసరికి మీరు ఏం చేస్తారంటే మీరు కూడా ఆ ఏజ్లో ఏం చేస్తారు అన్నట్టు ఆలోచించండి. అంటే మీకు క్వశ్చన్కి ఆన్సర్ తెలిసింది అనుకోండి, ఓకే వెళ్ళండి, గుడ్ చేసేయండి. తెలియని క్వశ్చన్కి మీరు ఆ స్టేజ్కి వెళ్తే మీరు ఆ స్టేజ్లో ఎలా ఆలోచిస్తారు అని ఒక్కసారి మీరు ఆలోచిస్తే ఖచ్చితంగా మీకు ఆన్సర్ అయితే దొరుకుతుంది. అండ్ తెలుగు వచ్చేసరికి గ్రామర్ పార్ట్ కదా, తెలుగు అవి గ్రామర్ పార్ట్ కాబట్టి మీరు ఆ గ్రామర్ కొంచెం నేర్చుకోవాల్సిందే. గ్రామర్ నేర్చుకోకుండా రాదు. కానీ ఒక్కటి మాత్రం చెప్తాను, ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అండ్ ఇన్కేస్ జతపరచడాలు ఇలాంటివి ఇచ్చినట్లయితే ఆ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉందా లేదా ఒకసారి చూసుకోండి. అండ్ పద్యాలు గద్యాలు ఇచ్చినట్లయితే ఆ యొక్క ఏదైతే క్వశ్చన్ ఇచ్చాడో ఆ పద్యం ఇచ్చాడో గద్యం ఇచ్చాడో అందులోనే మ్యాక్సిమం మీకు ఆన్సర్స్ దొరికేస్తాయి. కొంచెం మనసు పెట్టి ఆలోచించండి. మీరు టైం సేవ్ చేసుకున్నారనుకోండి ఇలాంటివన్నీ కూడా మీకు యూస్ఫుల్ ఉంటాయి. అండ్ ఇంగ్లీష్ విషయంకి వచ్చినట్లయితే ఇంగ్లీష్ విషయం ఎప్పుడైనా సరే మీరు మీకు తెలిసినవన్నీ ముందు పెట్టేయండి అమ్మా, తెలియని వాటికి ఇప్పుడు చెప్తున్నా. ఇంగ్లీష్లో వచ్చేసరికి మీరు ఏం చేస్తారంటే ఆ సెంటెన్స్ ఒకసారి ఆ డాష్లో ఒక్కొక్క ఇక్కడ ఇచ్చినటువంటి ఏంటి ఆప్షన్స్ ఒక్కొక్క ఆప్షన్ ఆ డాష్లో పెట్టి మొత్తం చదవండి. మీకు ఏదైతే రైమింగ్ క్లియర్గా ఉంటుందో ఆ రైమింగ్ది పెట్టేయండి. అంతకు మించి ఇంకొకటి ఏం చేయలేము ఇంగ్లీష్కి సంబంధించి. అండ్ మ్యాథ్స్ విషయంకి వస్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఆప్షన్స్ త్రూ వెళ్ళినట్లయితే 100% చేసేస్తారు. అండ్ మీకు ఇక్కడ ఫార్ములాస్ అనేది ఒక వీడియో చేశాను, అది కూడా చూడండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. 1 to 10 క్లాస్ అకాడమీ బుక్స్లో ఉన్నట్టు ఫార్ములాస్ అన్నీ కూడా ఒక వీడియో చేశాను, అది చూడండి మీకు యూజ్ఫుల్ అవుతుంది. అండ్ మీకు ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది ఆప్షన్స్ త్రూ వెళ్ళడం అనేది ఈ రెండు యూజ్ చేశారనుకోండి ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా సరే మీరు మ్యాథ్స్లో అయితే మాత్రం ఖచ్చితంగా ఆన్సర్ చేసేయచ్చు, దానికైతే ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఈవీఎస్ సోషల్ వచ్చేసరికి వీటికి కూడా నేను మీకు ట్రిక్స్ వీడియోలో క్లియర్గా చెప్పాను. ఆ బిట్స్ అయితే చూపించి మరీ జతపరచడము అండ్ ఎలిమినేషన్ ఇవన్నీ కూడా అండ్ రైమింగ్ కూడా ఇవన్నీ చెప్పాను, అది ఒకసారి చూసుకోండి. ఓకేనా? ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే తెలియని వాటికి ఈ విధంగా మీరు ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళండి. అయితే మనకి ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి చాలా మీకు మంచిదనే నేను చెప్తున్నాను. అందరూ కూడా ప్రిపేర్ అయిన వాళ్ళకి అవని వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోలో మీకు నాకు తోచినటువంటి సలహాలు ఇచ్చాను, సూచనలు ఇచ్చాను. అండ్ ఎగ్జామ్ హాల్కి ఏమేమి పట్టుకొని వెళ్ళాలి, ఏమేమి పట్టుకొని వెళ్ళకూడదు అని చెప్పాను. అండ్ మీకు మిస్టేక్స్ ఉంటే ఏం చేయాలి అని చెప్పాను. అండ్ మన వీడియోస్లో ఏమేమి చూస్తే మీకు ఇంకా యూస్ఫుల్ ఉంటాయని చెప్పాను. అండ్ రీసెంట్గా మనకి వాట్సాప్ ఛానల్ కూడా ఒకటి ఉంది, ఆ వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసేయండి. అండ్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి ప్రతి లింక్ కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఎగ్జామ్కి వెళ్లే ముందు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఖచ్చితంగా మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు కదా. అండ్ ఇంకా ఏ విషయాలు మనం మాట్లాడుకోవాలి అంటే మాత్రం అంతేనండి, మ్యాక్సిమం చెప్పేస్తానని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ అయినా ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఆ వీడియోస్ నేను వాటికి రిప్లైస్ ఇస్తాను. టైం లేకపోతే రిప్లై ఇస్తాను, టైం ఉంటే ఇంకో వీడియో కూడా నేను వీలైతే పోస్ట్ చేస్తాను. ప్రతిరోజు మన ఛానల్లో లైవ్ రూపంలో 2-3 వీడియోలు కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉన్నాయి, బిట్స్ వీడియోస్ అండి. అవి ఖచ్చితంగా చూసుకోండి, మీకు మంచిగా యూజ్ అవుతాయి. ప్రతి పేపర్లో కూడా నేను మీకు ప్రతి వీడియో కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూనే వీడియోస్ చేస్తున్నాను, మొత్తం ఆ టాపిక్ మొత్తం కవర్ అయిపోయేలా. ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ అయితే మన ఛానల్కి ఇవ్వండి. ఇటువంటి యాప్స్ యూజ్ చేయకుండా ఏ ఒక్కరి దగ్గర 1 రూపీ కూడా ఆశించకుండా మీ అందరి కోసం ఫస్ట్ నుంచి ఇప్పటికి 3 ఇయర్స్ అవుతుంది మనం ఛానల్ స్టార్ట్ చేసి, ఎప్పుడు కూడా నేను 1 రూపీ కూడా ఎవరి దగ్గర తీసుకోలేదు. ఎప్పుడు ప్రమోషన్స్ వీడియోస్ కూడా నేను చేయను, ఇన్ కేస్ బుక్స్ గురించి చెప్పినా కూడా వాళ్ళ దగ్గర కూడా నేను ఎప్పుడు 1 రూపీ కూడా తీసుకోలేదు. మీ అందరికీ ఫ్రీగానే చేస్తాను, ఎందుకంటే విద్య అనేది నా దృష్టిలో డబ్బుతో కొనలేము దాన్ని.
అండ్ దాన్ని డబ్బుకి అమ్మడం కూడా నాకైతే ఇష్టం లేదు. ఎందుకంటే నేను కొన్ని పరిస్థితుల్ని చూసి వచ్చాను, ఆ స్టేజ్ని దాటి వచ్చాను కాబట్టి కొంతమంది వాళ్ళు ఏదైతే సఫర్ అవుతున్నారో ఆ సఫరింగ్ అనేది నాకు తెలుసు. సో అందుకోసమే నా ఈ యొక్క చిన్న ప్రయత్నం అయితే, ఈ ప్రయత్నానికి మీ అందరూ సహకరిస్తానని, మీ అందరి సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుందని ఆశిస్తున్నాను. అండ్ మీరు బాగా చదివేశారని అనుకుంటున్నాను. రేపు మీరు రాయబోయే ఎగ్జామ్ దిల్ ఖుష్గా ధూమ్ ధామ్గా రాసేసి వస్తారని మంచిగా ఆశిస్తున్నాను. అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి. చాలా చాలా బాగా రాసేయండి. మన స్టూడెంట్స్ అందరూ కూడా మ్యాక్సిమం అయితే మాత్రం కష్టపడి, అక్కడ మాత్రం కష్టంతో రాయకండి, ఇష్టంతో రాయండి. మైండ్ పీస్గా ఉంచుకుంటూ, ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి మళ్ళీ ఒకసారి రీకౌంటింగ్ చేసుకోండి, ఒకసారి రిఫ్రెష్ చేసుకొని మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్వశ్చన్స్ చూసుకోండి. ఖచ్చితంగా డెఫినెట్లీ క్వాలిఫై అవుతారండి. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. చాలా బాగా రాసేయండి. సో ఈ వీడియో అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.